ప్రభుత్వం సామాన్య లారీ డ్రైవర్లపై తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లారీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. వరంగల్ మురుగు రోడ్లోని హనుమాన్ జంక్షన్ వద్ద కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చట్టం ద్వారా పొట్టకూటి కోసం లారీలు నడుపుకుంటున్న వారిపై కక్షపూరితంగా ఉందని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 10 లక్షలు లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష వంటి చర్యల వలన ఎంతో నష్టం కలుగుతుందని, అలా కాకుండా అనుమతులు లేని లైసెన్స్ లేకుండా వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడాలని లారీ డ్రైవర్లు ఈ చట్టాన్ని పునరాలోచించి సరైన చట్టాన్ని రూపొందించాలని కోరారు. వెహికల్ కి సిద్ధము, ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, ప్రతి ఒక్క వెహికల్ కు ఇన్సూరెన్స్ ఉంది. ఒక్కొక్క వెహికల్ కు 80,000 చొప్పున సంవత్సరం చొప్పున వసూలు చేస్తున్నారు, ఫిట్నెస్లు చేస్తున్నారు. ఇవన్నీ రూల్స్ పాటించిన తర్వాత సిద్ధం ట్యాక్సీలు వేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి ట్యాక్సీలు ఇవన్నీ కట్టుకుంటూ సిద్ధం, టోల్గేట్లు చిట్లు ఇవన్నీ చేసుకుంటూ సిద్ధం. డ్రైవర్ మీద అన్యాయంగా ఈ శిక్ష విధించడం కరెక్ట్ కాదు. మేము లైసెన్స్ ఉన్న డ్రైవర్ను ప్రతి ఒక్కరిని మేము పాల్గొని మా లైసెన్స్ ఉన్న డ్రైవర్కు దేశం తరఫున మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని వెంబడే రద్దు చేసుకుంటూ మాకు ఇలా భారత ప్రభుత్వమైన మీకు పౌరులకు మాకు అందరికీ సహకరించి ప్రతి ఒక్క డ్రైవర్ను సేవించాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, నా పేరు పెంబర్తి రఘుపతి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యక్తిగా వెతికి తీసుకోవాలని డ్రైవర్లు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు, 7 సంవత్సరాల జైలు శిక్ష అంటే 10 లక్షలు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకొని ఇంటి దగ్గరనే నివాసం గడిపెట్టాం. ఈ రోజు మేము పొట్ట చేతులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి బతుకు జీవితం కొనసాగిస్తున్నాం అంటే మాకు వెనుక ముందు ఎలాంటి సపోర్ట్ లేకుండానే మేము కేవలం నేర్చుకొని లైసెన్సులు తీసుకొని కష్టపడి మోటార్ ఫీల్డ్లోకి వచ్చి బతుకుతున్నాం. ఇలాంటి మా మీద ఈ 10 లక్షల రూపాయలు 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటే మా వల్ల కాదు. ఒకవేళ మా తప్పు లేకపోయినా ఎవరన్నా వచ్చి కావాలని కూడా మాకు చూపుకున్నా కూడా పెద్ద వెహికల్ తప్పని జైల్లో వేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీని ఆలోచన చేసి ఈ చట్టాన్ని రద్దు చేసి సరైన నిర్ణయం తీసుకొని లైసెన్స్ లేని డ్రైవర్ల కూడా నడిపినట్లయితే ఏదో శిక్ష తీసుకొచ్చి అతనికి శిక్ష ఇచ్చి మిగతా డ్రైవర్లు అందరికీ అర్హులైన అందరికీ కాపాడి దేశాన్ని కాపాడాలి. డ్రైవర్ లేకుండా ఈ రోజు దేశానికి మనుగడ సాగదు. డీజల్, పెట్రోల్, పాలు, బొగ్గు ప్రతి ఒక్కటి డ్రైవర్ లేకుండా ఎలాంటి ఉత్పత్తి జరగదు. అలాంటి డ్రైవర్కే ఈ రోజు జీవనం కొనసాగించడం చాలా ఈ రోజు ఇబ్బందికరమైంది. దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డ్రైవర్